విట్ యూనివర్సిటీ, ఏదైతే తమిళనాడుకు సంబంధించినటువంటి యూనివర్సిటీకి అతి తక్కువ ధరకే చంద్రబాబు గారు ఇక్కడ భూములు ఇవ్వడంతో అమరావతి ప్రాంతంలో వాళ్ళు కార్యక్రమం అక్కడ యూనివర్సిటీ పెట్టుకున్నారు. కానీ ఇక్కడ ఫ్రమ్ ద బిగినింగ్ తమిళనాడు విట్టులాగా లేదు, ఇది ఒక కేవలం ఒక చిన్న కాలేజీలాగా నడుపుతున్నారు, ఇక్కడ ఎవ్వరికీ కంట్రోల్ లేదని చెప్తానే వచ్చారు. దానికి సాక్ష్యం ఇవాళ జరిగినటువంటి గొడవలు, ఏదో పిల్లలు గంజాయి అంశంలో కొట్టుకుంటున్నారన్న ప్రచారం ఉంది, అది ఎంతవరకు వాస్తవం తెలియదు. కానీ పిల్లలు కొట్టుకుంటుంటే అది వద్దని చెప్పిన తల్లిదండ్రుల్ని బూతులు తిడుతూ కొంతమంది, దాంతో ఆ తల్లిదండ్రులు వచ్చి అడ్డుపడబోతే వాళ్ళని తిట్టడం, వాళ్ళు వీళ్ళని కొట్టబోవడం, దీంతో రచ్చ నడిచింది. ఒకసారి చూద్దాం. ఇది ఈ కొట్లాటలు ఇవి పతాక స్థాయికి చేరిపోయింది. ఈ పతాక స్థాయికి చేరుకుని క్లాస్ రూమ్ లోపల కూడా కొట్టుకునే స్థాయికి, ఏది హాల్లో యూనివర్సిటీలు అంటే తల్లిదండ్రులు లేనప్పుడు వాళ్ళలాగా చూసుకోవాల్సినటువంటి యాజమాన్యాలు పట్టించుకోని తత్వంతో జరుగుతుంది. కారణం ఏంటో బయట పెట్టలేదు, దీన్ని కంట్రోల్ చేసే ప్రయత్నము చేసినట్టు కనిపించట్లేదు. యూనివర్సిటీ యాజమాన్యం దీనికి సమాధానం చెప్పాల్సి ఉంది.